అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అది 2007 సౌత్ ఆఫ్రికా వేదికగా మొట్టమొదటి T20 వరల్డ్ కప్ జరుగుతుంది. డర్బన్లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ భారత్కు మంచి స్టార్ట్ ఇచ్చారు. కానీ అసలు సిసలు విధ్వంసం మాత్రం యువే సృష్టించాడు. ఇంగ్లాండ్ యువ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ను చీల్చి చెండాడుతూ కన్నీ విని ఎరుగని రీతిలో 6 బంతుల్లో వరుసగా 6 సిక్స్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్తో కేవలం 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా యువి సృష్టించిన ఆ విధ్వంసానికి నేటితో సరిగ్గా 16 ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే యువి ఇంతలా చెలరేగడానికి కారణం లేకపోలేదు. నిజానికి యువిని గెలికి మరీ బాధించుకున్నారు. అవును, సహజంగా ఇండియన్ క్రికెటర్లు అందరితో చాలా స్నేహంగా ఉంటారు, కావాలని ఎవ్వరిని ఏమి అనరు. కానీ ప్రత్యర్థులు కవ్విస్తే మాత్రం జూలు విదిల్చిన సింహాల్లా రెచ్చిపోతారు. ఈ విషయాన్ని నిజం చేశాడు మన యువి. 144 పరుగుల వద్ద గౌతమ్ గంభీర్ అవుట్ అయిన తర్వాత యువరాజ్ సింగ్ క్రీజులోకి వచ్చాడు. అంతలోనే టీమిండియా మరో వికెట్ కూడా కోల్పోయింది. యువి ధోని క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఫ్లింట్ ఆఫ్ ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో 5వ బంతికి యువి 4 బాదాడు. దాంతో ఫ్లింట్ ఆఫ్ ఇగో హర్ట్ అయింది. తన బౌలింగ్లో 4 కొట్టాడని జీర్ణించుకోలేకపోయిన ఫ్లింట్ ఆఫ్ యువిని ఏదో అన్నాడు. అసలే ఉడుకు రక్తం, అందులోనూ టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన యువి ఊరుకుంటాడా? నోరు పారేసుకున్న ఫ్లింట్ ఆఫ్ పైకి దూసుకెళ్లాడు. అతనికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. మధ్యలో అంపైర్ వచ్చి ఇద్దరికి సర్ది చెప్పి దూరంగా పంపించేశాడు. కానీ యువిలో కోపం మాత్రం తగ్గలేదు. ఫ్లింట్ ఆఫ్కు మాటతో కాదు బ్యాటుతో సమాధానం చెప్పాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. ఆ గొడవ తర్వాత యువ పేసర్ బ్రాడ్ బౌలింగ్కి వచ్చాడు. ఆ సమయంలో యువికి బ్రాడ్ కనిపించలేదు, ఫ్లింట్ ఆఫ్ మాత్రమే కనిపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తొలి బంతిని కౌ కార్నర్ వైపు భారీ 6 బాదాడు. 2వ బంతిని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు ఫ్లిక్ షాట్తో మరో 6 కొట్టాడు. యువి కావాలని కసితో కొడుతున్నాడని ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అర్థమైపోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ పాల్ కాలింగ్వుడ్ బౌలర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కామ్ చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా లాభం లేకపోయింది. 3వ బంతి కూడా భారీ 6. ఈసారి ఎక్స్ట్రా కవర్స్ పైనుంచి వెళ్ళింది. వరుసగా 3 బంతుల్లో 3 సిక్స్లు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేసిన ఫ్లింట్ ఆఫ్ తెల్లముఖం వేశాడు. యువిని అనవసరంగా గెలికినట్టున్నానే అనే ఫీలింగ్ అతని ఫేస్లో కనిపించింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా సిక్స్లు కొడుతున్న యువిపై కాకుండా అతన్ని రెచ్చగొట్టిన ఫ్లింట్ ఆఫ్ పైనే కోపంతో ఉన్నారు. 3 బంతుల్లో 3 భారీ 6లు బాదిన యువి కోపం తగ్గలేదు. మిగిలిన 3 బంతులను కూడా భారీ 6లు బాది చరిత్ర సృష్టించిన తరువాత అప్పుడు నవ్వాడు. ఫ్లింట్ ఆఫ్ పై కోపంతో కొట్టిన తరువాత అది యువి ఎలాంటి ఆటగాడో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ ఒక్క మ్యాచ్తోనే యువి విధ్వంసం ఆగిపోలేదు. టీమిండియా మొట్టమొదటి T20 ఛాంపియన్గా నిలిచేదాకా సాగింది. 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టిన ఏకైక భారత బ్యాటర్గా యువి పేరు చరిత్రలో నిలిచిపోయింది. 16 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉండిపోయింది. మరి యువి సృష్టించిన ఆ విధ్వంసం గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.